మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. ఆ మీరు చెప్పిన మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే విందు. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి. ఉండండి ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా నచ్చదు. డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. రెండు ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్ కి ఏదైనా చిన్న పంది వేసుకున్నాం. ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమయ నిజంగా తర్వాత మెచ్చుకుందరు గాని, ముందు 10 రూపాయలు వాడికిచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి ఏకంగా ఐస్ క్రీమ్లు తిందాం. ఇక బాబు వెళ్ళరావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశ ఉందండి? ఎందుకు లేదండి. సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏంటి అదే జీవితాశయాలు? మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందాక 10 లో బ్యాలెన్స్.